ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో దగాకోరు టీడీపీకి ఓట్లు వేసి మోసపోవద్దని విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిని బొత్స జాన్సీ అన్నారు. భీమిలీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతితో కలిసి పద్మనాభం మండలంలోని కృష్ణాపురం, పద్మనాభం మధ్య పంచాయతీలలో ఎంపీపీ కె రాంబాబు, మండల పార్టీ అధ్యకుడు కోరాడ లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్య గ్రామ రైతులు ఇద్దరు అభ్యర్థులకు ఎడ్లబండ్ల ర్యాలీతో స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గిరిబాబు, నాయకులు భువిత శ్రీను, నారాయణరావు, అప్పలరాజు, అప్పలనాయుడు, పద్దు, ప్రకాష్ మరియు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. రైతు భరోసాతో ఇవాళ రైతులను ఆదుకునే కార్యక్రమం చూడండి. ఈవేళ ఏవైతే సున్నా వడ్డీతో పాటు రుణమాఫీలు కూడా చేసి అటువంటి కార్యక్రమాలు చూడండి. ఇలాంటివన్నీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అందించి ఆర్థిక స్వావలంబన దిశగా మహిళలకు మహిళల పేరిట ఇచ్చి మహిళల గౌరవాన్ని పెంచేందుకు మరింత తోడ్పాటుతో చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ కూడా తప్పనిసరిగా జగనన్నే కావాలి, మళ్ళీ రావాలి, ముఖ్యమంత్రి అవ్వాలి. దాంతోపాటు ప్రత్యేకంగా మన విశాఖపట్నం పరిపాలన రాజధానిగా ఈరోజు తీసుకొస్తున్న మాట ఖచ్చితంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మళ్ళీ ప్రమాణ స్వీకారం కూడా విశాఖపట్నంలోనే ముఖ్యమంత్రిగా చేస్తానని ఆయన ధైర్యంగా చెప్పారు. కారణం ఏదైనా ప్రతి ఇంటిలో ఈ ప్రభుత్వం వల్ల మంచి జరిగింది, మేలు జరిగిందంటేనే మీరు నాకు ఓటయ్యండి అని అంత గట్స్ ఉండి అంత ధైర్యంగా అడిగే నాయకుడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు.